మెగా డాటా నిహారిక బుల్లి తెరపై కనిపించి చాలా రోజులే అయింది ఎందుకంటే తన వెబ్సిరీస్తో నిహారిక ఫుల్ బిజీగా ఉంటుంది అయితే ఆ మధ్య ఒకసారి బుల్లితెరపైకి వచ్చింది కానీ అది జీ తెలుగు ఛానల్ చేసిన ఒక ఈవెంట్ కోసం నిహారిక బుల్లితెర కరీర్ మొదలైంది మాత్రం మలెమాల ద్వారానే డీ షో కోసం నిహారిక మొదట యాంకర్ చేసింది కెమెరా భయాన్ని అక్కడే తొలగించుకుంది నిహారిక అయితే నిహారిక టీవీ షోలో బాగానే కనిపించింది కాకపోతే నాగబాబు వెళ్ళాక నిహారిక కూడా ఇటువైపు ముఖం కూడా చూపించలేదు చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ నిహారిక మలెమాల షోలో కనిపించింది శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి నిహారిక వచ్చింది తన వెబ్ సిరీస్ హలో వరల్డ్ ను ప్రమోట్ చేసుకుంది అయితే ఈ క్రమంలో నిహారిక మళ్లీ తన కామెడీ యాంగిల్ ని బయటకు తీసింది స్టేజ్ మీద స్కిట్ చేసింది అందరి మీద వరుస పంచలేస్తూ పరోదీస్తుంది అందరి మీద పంచ్లేసి స్కిట్లో డైలాగ్ ఇవ్వని ఆదికే చుక్కలు చూపించింది నిహారిక ఆమె వేసిన పంచికి ఆది సైతం సైలెంట్ అయ్యారు స్కిట్ మొత్తం అలానే ఉన్నాడైతే బుల్లెట్ భాస్కర్ ఆఫీస్ బాయ్ అనడం రాకెట్ రాఘవను ఐశ్వర్యను తాత మనవరాలుగా చేయడం నరేష్ ని రిమోట్ అంత లేవు నువ్వు ప్రమోట్ చేస్తావని అనడం అన్నీ అదిరిపోయాయి అయితే వర్షా ఇమాన్యుల్ మాత్రం మాత్రం దారుణంగా సెటైర్లేసింది నచ్చుకుంటూ వచ్చిన ఇమానుయుల్కి మహమ్ముద్దు వచ్చేస్తుందనే పాటేశారు వీని చూస్తే మీకు ఏ యాంగిల్లో ముద్దొచ్చిందని అంటున్నారు ఆ తర్వాత ఇమానుయల్ మాట్లాడుతూ మేడం మీరు నాది వర్షది లవ్ ట్రాక్ చూస్తున్నారని అడుగుతారు అరే నేను ఖాళీగా ఉంటే రైల్వే ట్రాక్ అయినా చూస్తాను కానీ మీరు లవ్ ట్రాక్ మాత్రం అసలు చూడండి అని అంటుంది దీంతో అందరూ నవ్వేస్తారు వాళ్ళ లవ్ ట్రాక్ నడిచేది కూడా రైల్వే ట్రాక్ మీదనే అని ఆది ఇంకా పరుదీస్తాడు అలా మొత్తానికి ఈ స్కిట్లో నిహారిక మాత్రం అందరి మీద పంచలేసి తెగ నవ్వించేసింది నిహారిక తండ్రి నాగబాబు మాత్రం మల్లెమాల మీద దారుణమైన కామెంట్లు చేసి బయటకి వెళ్ళిపోయారు మరి అలాంటిది నిహారిక మళ్ళీ ఇక్కడ మల్లెమాలకి ఎలా వచ్చింది అంటే నాగబాబు కూడా వస్తారా అన్న కామెంట్లు అయితే ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి